హెబ్రి పత్రిక అధ్యాయం వరకు చదువుకుందాం పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుం చూచి విశ్వాసమును బట్టి రాజాగ్ని భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టిరి మోస పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుతు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమనుభించట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్న ఒప్పుకొనలేదు ప్రతిఫలంగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అని రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఏ విధంగా దీవినైనను శాపమైనను లేక తల్లిదండ్రుల నుంచి మేలైనను క్రీడని ఏ విధంగా సంక్రమిస్తుందో నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వాక్యంలో ఇక్కడ అగిరుంటుండగా ఇస్రాయెల్ బానిసలుగా ఉన్నప్పుడు అప్పుడు రాజాగ్ని ఏంటంటే మగ ఇస్రాయెల్లో ఎవరికైనా మగపిల్లలు పుడితే నదిలో పారవేయాలని రాజాజ్ఞ ఉంది ఆ యాగ్ని కూడా భయపడకుండా తల్లిదండ్రులు మోసే తల్లిదండ్రులు మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాగ్ని కూడా లెక్క చేయకుండా భయపడకుండా మూడు మాసాలు ఆ బిడ్డను దాచిపెట్టారని రాయబడింది మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టే అదే విశ్వాసం తల్లిదండ్రుల విశ్వాసాన్ని బట్టే కుమారుడు కూడా ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఆ రాజుగా రాజు కుమారుడుగా కంటే మానసలో ఉండటమే గొప్ప అనేది క్రీస్తు కొరకు భాగ్యం అని ఎంచుకుని అల్పకాలం జీవితకాలంలో అల్పకాలం పాపభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె కుమారు అనిపించుకుంటూ ఒప్పుకొని లేదు అని రాయబడింది తల్లిదండ్రుల విశ్వాసం మోసేకి వచ్చి మరి దేవుని నుంచి వచ్చే ప్రతిఫలంగా దానిలో దృష్టించి తాత్కాలిక దాన్ని నిర్లక్ష్య పెట్టినట్లుగా విశ్వాసం అమరాము యోకబేదు మోస తల్లిదండ్రులు వారి విశ్వాసం వారి వచ్చినట్లుగా చూస్తున్నాం తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం మూడు నుంచి ఐదు వరకు చూసినట్లయితే పౌల భక్తుడు తిమోతికు రాస్తూ నా ప్రార్థన ప్రార్థనల ఎడతే నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకే నిన్ను చూడవలనని రేయింబులు నీ నీయందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనసాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను ఆ విశ్వాసం మొదటి నీ అవ్వ అయిన లోయలోనూ నీ తల్లి అయిన యునేకేలోను వసించను అది నీ ఎందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని చెప్తున్నాడు ఈయన జై మరి ఈయన సంబంధమైన కుమారుడు పౌలుకి తిమోతి పౌలు బంధించబడి ఉన్నాడు ఇక మరణ కాలం కూడా సమీపంగా ఉన్నది ఆయనకి దండన కూడా ఆయన మీద అమలు జరపడానికి రెడీగా ఉంది ఆ సమయంలో తన ఆత్మీయ కుమారుడుకు రాస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చూడాలని ఆశపడుతున్నానని చెప్తూ నీ విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటూ ఆ విశ్వాసం నీ తల్లిలోనూ ఉంది నీ అవ్వలో కూడా ఉంది అదే నీలోకి వచ్చింది అంటున్నాడు అంటే ఆయన అవ్వలోనూ ఆయన తల్లిలోనూ ఆ అవ్వ నుంచి తల్లికొచ్చింది తల్లి నుంచి నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అని వసించాను అంటున్నాడు అంటే ఆ తిమోతి అవ్వకి విశ్వాసం ఉంది ఆమె ద్వారా ఆమె కుమార్తెకి విశ్వాసం వచ్చింది మరి ఈయన తల్లికొచ్చింది విశ్వాసం తర్వాత దాది తిమోతికి వచ్చినట్లుగా పౌల భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఆ తల్లిదండ్రుల విశ్వాసం ఆ బిడ్డలకు వచ్చింది మోసేక్ కూడా అంతే తల్లిదండ్రుల విశ్వాసం మోసేక్ వచ్చింది ఇక్కడ కూడా వారి అవ విశ్వాసం వారి అమ్మకు వచ్చింది అమ్మవిశ్వాసం తీవోతికి వచ్చినట్లుగా చూస్తున్నాం విశ్వాసమైన భక్తి జీవితం అయినా ప్రార్థనా జీవితమైనా ఆత్మీయ జీవితం అయినా మన ద్వారా మన బిడ్డలకు వస్తుంది అదే చెడైనా అంతే మనం తల్లిదండ్రులు మేము ఏం మాట్లాడుతున్నాం ఏం నేర్పుతున్నామో బిడ్డలు కూడా అదే ఉంటారు అది గమనిస్తారు ఎక్కడో రేర్ కేసులో తల్లిదండ్రులు చేసే తప్పని గ్రహించి అలాంటిది మనం చేయకూడదు అనుకుని వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువ భాగం మాత్రం ఆ తల్లిదండ్రులు ఏమనుకరిస్తున్నారో ఏం మాట్లాడుతూ ఏం చేస్తున్నారో అదే ఈ బిడలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రుల నుంచి విశ్వాసం రావాలి తల్లిదండ్రుల నుంచి భక్తి రావాలి తల్లిదండ్రుల నుంచి మరి ప్రార్థనా జీవితం రావాలి తల్లిదండ్రుల ఆత్మీయ జీవితాన్ని బిడ్డలు వరంగా పొందుకోవాలి అది పొందుకోవాలి కానీ ఆ కపటం మాటలు యుక్తి మాటలు మోసం మాటలు లేక అబద్ధాల మాటలు లోక వేషధారణ ఇవి నేర్పకూడదు బిడ్డలకి మనం ముఖ్యంగా భక్తి పరులుగా క్రైస్తవుల బిడ్డగా నిజంగా రక్షణ పొందిన బిడ్డలుగా ఉన్న బిడ్డలు బిడ్డలకి తల్లిదండ్రులు మాదిరిగా ఉంటూ వారి ప్రతి ప్రవర్తనలోనూ మాదిరిగా ఉంటూ బిడ్డలకు ఆ ప్రవర్తన నేర్పాలి ఆ ప్రవర్తన చూసి వారు నేర్చుకుంటారు వీళ్ళు నేర్ప వాళ్ళు ప్రవర్త తల్లిదండ్రులు ప్రవర్తన చూసి వారు నేర్చుకుంటారు కాబట్టి ఆ ప్రవర్తనలోను వేషధారణలోను వేషభాషల్లోనూ వస్త్రధారణలోను మాటల్లోనూ క్రియల్లోను బిడ్డలు వింటున్నారనే భయభక్తులతో దేవుడు వింటున్నాడని భయభక్తులతో మనం ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా దారిని నేర్చుకుని దేవుని చేత దీవించబడతారు